మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టీడీటీవీ వీక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని మరొక పర్యాయం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యం ద్వారా బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మా సంఘాల్లో మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ప్రతి ఒక్కరూ మన మనస్సును సిద్ధం చేసుకుని దేవుని సన్నిధిలో లేదంటే టీవీ ముందు మనం కూర్చున్నట్లయితే ఇది దేవుడు మనతో మాట్లాడడానికి సమయం కనుక మా స్థానిక దైవజనులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. లూకా సువార్త 15:16 మనం చదువుకుందాం. లూకా సువార్త 15:16. వాడు పందులు తినపట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడును వాడికి ఏమీ ఇయ్యలేదు. పందులు తింటున్న పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు కానీ ఎవరూ అతనికి ఏమీ ఇయ్యలేదు. మన టైటిల్ ఆకలిగా ఉందా? అసలు ఆకలి ఉందా? ఏంటి ఆకలి? తప్పిపోయిన కుమారుని పరిస్థితి ఏంటి? అతడు అలసిపోయాడు, పనిచేశాడు, ఆకలిగా ఉన్నాడు, కానీ కడుపు నింపుకోలేని పరిస్థితి. కడుపు నింపుకోవడానికి అక్కడ రాయబడింది పందులు తిను పొట్టుతో అని ఉపయోగించబడిన మాటకి ఇంగ్లీష్లో పాట్స్ అని రాయబడింది. దాని అర్థం ఏంటంటే పందులు తినే పొట్టు అని కాదు, ఒక విధమైన చెట్టు యొక్క కాయలు. ఇస్రాయల్ దేశంలో ప్రజలు, బీదవాళ్ళైన ప్రజలు ప్రయాణాలు చేసి వెళ్తున్నప్పుడు కొన్ని చెట్ల యొక్క కాయలు తీసుకొని వాళ్ళ తింటూ పచ్చికాయలు తీసుకొని వాటి ఆకలి తీర్చుకుంటే వాటినే పాట్స్ అనేటువంటి ఉద్దేశం. అంతవరకే కానీ పందులు తినే పొట్టు కాదు. ఒకవేళ వాటిని పందులు తినడానికి కూడా ఉపయోగిస్తారు అంతవరకే కానీ అతడు పందులు తినే పొట్టు తినడం అని కాదు దాని ఉద్దేశం. సరే, ఏదేమైనప్పటికీ ఆ చారిత్రాత్మకమైనటువంటి విషయంలోకి మనం వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఆకలి ఉందా నీకు? ఒక మనిషికి ఆకలి ఉంది అంటే దాని అర్థం అతడు ఆరోగ్యవంతుడు అని అర్థం. ఒకవేళ ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చిందనుకోండి, అతనికి ఆకలి ఉండదు. భోంచేయండి, లేదండి మధ్యాహ్నం తినది అరగలేదండి, వద్దండి చేపలు వస్తున్నాయండి, అజీర్ణం అండి అని చెప్పుకుంటాడు. ఒక ఆరోగ్యవంతునికి టైం టు టైం వేళకు వేళకు ఆకలి వేస్తుంది, కానీ చాలామందికి ఆకలి లేదు. జ్వరం వచ్చింది, నోరు రుచిగా ఉండదు, నాలుక రుచిగా ఉండదు, తినాలనే ఆశ ఉన్నప్పటికీ కూడా తినలేని పరిస్థితి. మన ప్రశ్న, ఆకలి ఉందా? ఆత్మీయ జీవితంలో నీకు ఒక ఆకలి ఉందా? మత్తయి సువార్త 5:6 రాయబడింది, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. లూకా సువార్త 1:5 రాయబడిన మాట ఏంటంటే ఆయన ఆకలి కొనిన వారిని తృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేత్తో పంపించేశాడట. ఆకలి కొన్న వారిని తృప్తిపరిచే దేవుడు. నీ ఇన్నర్ హంగర్ని, నీ ఆంతర్యపు ఆకలిని గుర్తెరిగి నీ అవసరాలు తీర్చగలిగిన దేవుడు. భౌతికమైన ఆకలి గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఆత్మలో ఆకలి ఉందా? దేవుళ్ళలో ఎదగాలని, ప్రార్థనకు వెళ్ళాలని, వాక్యం వినాలని, ఉపవసించాలని, సేవలో సహకరించాలని ఇటువంటి ఆకలి ఏమైనా ఉందా? ఇటువంటివి లేకుండా ఎంతసేపటికి బిర్యానీ తిందాం, చికెన్ తిందాం, మటన్ తిందాం, హోటల్కి వెళ్ళి తిందాం, అక్కడ తిందాం, వాళ్ళతో తిందాం, ఫంక్షన్లో తిందాం అనే భౌతికమైన ఆకలి కానీ కలిగి ఉన్నట్టయితే, నీకు ఎక్కువ భౌతికమైన ఆకలి ఉంటే నీకు ఆత్మీయ ఆకలి ఉండే అవకాశం లేదు. నీకు ఎక్కువ ఆత్మీయ ఆకలి ఉన్నప్పుడు భౌతికమైన ఆకలి మీద నువ్వు పెద్ద దృష్టి పెట్టవు. మనం ఆలోచిస్తున్న మాటలు, అతడు ఆకలిగా ఉన్నాడు. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఆకలి అనేటువంటి అవకాశం లేదు. కారణం ఏంటంటే ఆకలి వేసినా ఆకలి వేయకపోయినా టైం టు టైం ఆహారం దొరుకుతుంది. కానీ దూరదేశముకు వెళ్ళినప్పుడు సరైన వేళకు అతని పట్ల శ్రద్ధ కలిగి అతనికి ఆహారాన్ని అందించే వాళ్ళు ఎవరు లేరు. అది అక్కడున్న విషయం. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు నీ సమయోచితమైన సహాయం నీకు అందుతుంది దేవుని సన్నిధిలో ఉంటే. కానీ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు సుదూర ప్రాంతానికి వెళ్ళిపోతే, నువ్వు కాదనుకొని వెళితే, తిరస్కరించి వెళితే, తిరుగుబాటు చేసి వెళితే నీకు రావలసినవి కూడా, రావలసిన ఆశీర్వాదాలు కూడా, సమయోచితమైన సహాయం పక్కన పెట్టినప్పటికీ నీకు అందాల్సినటువంటి, ఇదిగో వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఆ లోన్ వస్తుంది,
ఇంకా 1 వీక్లో 2 వీక్స్ అంటది, కానీ అది మెల్లగా అలాగా అలాగా వాయిదా పడుతుంది. నీ ఆశీర్వాదాలు ఆలస్యం అవుతున్నాయి, ఉద్యోగం ఆలస్యం అవుతుంది, లేకపోతే నీకు రావాల్సినటువంటి దీవెనలు, నీకు రావాల్సిన బహుమానాలు ఇవన్నీ ఆలస్యమైపోతున్నాయి. ఆకలిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు ఆకలి కలిగిన వారిని. ఏసే ఆకలిగా అన్నాడు. కనుక ఆకలి అంటే ఆయనకు తెలుసు, ఆత్మీయ ఆకలి అంటే ఏంటో, భౌతికమైన ఆకలి ఏంటో ఆయన చక్కగా ఎరిగి ఉన్నాడు. నీ ఆత్మీయ ఆకలిని గుర్తించగలిగినటువంటి దేవుడు ఆయన. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాటలు, ఇక్కడ 3 వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆకలి దృష్ట్యా ఈ 3 వ్యక్తుల వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి అనేది మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. 17వ వచనంలో మనం గమనిస్తే, అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అతడు, నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలివాళ్ళు తినగా మిగిలిపోయేంత ఆహారం ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. ఆకలితో చచ్చిపోతున్నాను. ఆకలితో ఎవరు చచ్చిపోరు, కానీ అదే సమయంలో ఈ పూట కాకపోయినా ఒకవేళ కొన్ని పూటల ఆహారం లేనప్పుడు అతను చనిపోయే అవకాశం ఉంది. కొన్ని పేద దేశాల్లో, ఘనా, సొమాలియా, అక్కరా లాంటి దేశాల్లో క్షుద్బాధతో, అనగా ఆకలి బాధతో ఆహారం దొరక్క చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడైతే మనకు భారతదేశంలో నెల్లూరులో ఉన్న మనకు 4 పూటలు పేకల దాకా తింటున్నాం మనం. మనకు తినడానికి కావలసిన సమృద్ధిని, ఆహారాన్ని దేవుడిచ్చాడు. కొన్ని ప్రాంతాల్లో మట్టి తింటూ బ్రతుకుతున్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి అక్కడక్కడ పోస్టింగ్లో మనం చూసాం. కానీ దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని చూడండి. నీకు కావలసిన, నువ్వు కోరుకున్న వాటిని ఆయన నీకు దయచేస్తున్నాడు. నీతిమంతుడు తను తనివి తీరా తింటాడని, అడవిలో సింహాలు ఆకలిగొంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ కొదువ లేదు అని దేవుడు వాక్యంలో రాయబడింది. నిన్ను పోషిస్తున్న దేవుడు, నిన్ను భౌతికంగాను ఆత్మీయంగాను పోషించడానికి నీకు ఒక దేవుడు ఉన్నాడనే సంగతి మర్చిపోవద్దు. మనం ఆలోచిస్తున్న అతడు చెప్తున్న మాట, నేను ఆకలికి చచ్చిపోతున్నాను, ఏదో చేయాలి, నేను నా ఆకలి తీర్చుకోవడానికి నేను ఏదైనా ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి, నా ఆకలి తీరాలంటే ఎలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు ఆకలితో. అప్పుడు చెప్తుంటా మనం ఉపయోగించే మాట, కడుపులో ఎలుకలు పొరగెత్తున్నాయని. అంత ఆకలి, ఆకలి దంచేస్తుంది, ఆకలి అదరగొడుతుంది అనే పదాలు మనం ఉపయోగిస్తాం. ఇతడు ఆకలికి చచ్చిపోబోతున్నాను, ఐ విల్ డై విత్ హంగర్. ఇంకా ఇలా ఆకలి కొనసాగిందంటే నేను చచ్చిపోయే అవకాశం ఉంది అన్నట్టుగా. పగలంతా పనికి వెళ్ళి మధ్యాహ్న సమయం లేదా ఏదో సమయాన్ని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి మంచి వాసన వస్తుంది, కమ్మటి వాసన వస్తుంది. ఒక వంటకం చేస్తున్నాడు, ఎర్రని వంటకం చేస్తున్నాడు తమ్ముడు. బాబు, తమ్ముడా, కొద్ది ఆహారం ఇస్తావా, ఆకలిగా ఉంది అని అన్నప్పుడు, అన్నయ్య కదా, ఆకలిగా ఉన్నాడు కదా, అన్నయ్యని ఆదుకుందాం, అన్నయ్య ఆకలి తీరుద్దాం అనుకోకుండా తమ్ముడు దుష్టంగా, దుష్టుడుగా ఆలోచించి, తప్పుగా ఆలోచించి, సరే ఇస్తాను నాకేం ప్రయోజనం, నీ ఆకలి తీరితే నాకేం ప్రయోజనం అన్నట్టుగా అడిగినప్పుడు, లేకపోతే మాట్లాడినప్పుడు, చూసినప్పుడు, ఏం కావాలి నీకు, నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు రాసిస్తే నేను నీకు ఈ చిక్కుడు కాయల కూరని, ఈ వంటకాన్ని, ఈ ఎర్రగా ఉన్నదాన్ని, ఈ కనులకు అట్రాక్షన్గా ఉన్నదాన్ని, ఈ గొమగమలాడుతున్న దాన్ని నేను నీకు ఇస్తాను, ఈ పుడ్డింగ్ నీకు ఇస్తాను, ఈ పాయసం నీకు ఇస్తాను, ఈ వంటకం నీకు ఇస్తాను అని చెప్పాడు. నేను ఎలాగో చచ్చిపోతున్నాను, చచ్చిపోబోతాను, కనుక నాకు జ్యేష్ఠత్వపు హక్కు వలన నాకేం ప్రయోజనం అని జ్యేష్ఠత్వపు హక్కుని తృణీకరించాడట. ఒక్క పూట భోజనం కోసం, 1 సంవత్సరం భోజనం కోసం అని కాదు, ఫర్ ఎ బౌల్ ఆఫ్ పుడింగ్, 1 కప్పు భోజనం కోసం, 1 కప్పు కూర కోసం, చూడండి, శ్రేష్టమైన జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నటువంటి, అంటే అతనికి ఆ సమయంలో భోజనం ఖరీదు, విస్తారమైన ఖరీదైన భోజనంలాగా మారింది. తక్కువ ఖరీదున్న భోజనం కూడా దాని ఖరీదు అమాంతంగా పెరిగిపోయింది. తాను వండుకొని తినొచ్చు, తన తల్లి దగ్గరికి వెళ్ళొచ్చు, తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే బంధువుల దగ్గరికి వెళ్ళి ఆహారం తినొచ్చు, కానీ ఈ కాంట్రాక్ట్ చూడండి. ఆ కాంట్రాక్ట్ ఏంటంటే, ఇదిగో ఈ పేపర్ మీద సంతకం పెడితే జ్యేష్ఠత్వపు హక్కు నేను నా దగ్గర నుంచి, లేకపోతే నేను వద్దనుకొని నా తమ్ముడు అంటే యాకోబుకి ఇస్తున్నాను అని నువ్వు సంతకం పెట్టావంటే, ఆ రైట్స్ నాకు కానీ వర్తించేటట్టు చేసావంటే, నీకు కావలసినటువంటి, నీ రుచికరమైనటువంటి, నీ ఫేవరెట్ ఫుడ్ని నేను నీకు ఇస్తాను
అన్నట్టుగా మాట్లాడాడు. అందుకనే దేవుని వాక్యంలో అతని గురించి హెబ్రీ పత్రికలో రాయబడింది 12వ అధ్యాయంలో అతడు భ్రష్టుడు, అతడు వ్యభిచారి అని రాయబడింది. కారణం ఏంటి? తన జ్యేష్ఠత్వపు హక్కుని, తన శక్తియుక్తులకు అతీతంగా, తన బలానికి అతీతంగా, వారసత్వంగా దేవుని కృపను బట్టి వచ్చినటువంటి జ్యేష్ఠత్వపు హక్కుని తృణీకరించినట్టు ఆ వ్యక్తిని గురించి రెండు మాటలు, వ్యభిచారి, భ్రష్టుడు అనే మాట ఉపయోగించబడింది. ఇక్కడ కూడా ఈ వ్యక్తి తన ఒక్క పూట ఆహారం కోసం తాను యూదుణ్ణి అనే సంగతి మర్చిపోయి అన్యజనుల్లాగా, అన్యుల దేశంలో అన్యజనుల్లాగా అన్య ఆహారాన్ని, అసహ్యమైన ఆహారాన్ని తినడానికి కూడా ఇష్టపడ్డాడు. తన స్థాయి దిగజారిపోయింది. తండ్రి ఇంట్లోంచి దూరం వెళ్తే నీ స్థాయి నువ్వు దించేసుకున్నట్టే, నీ స్థాయి నుంచి నువ్వు దిగిపోయినట్టే, ఒక మెట్టు దిగినట్లే, రెండు మెట్లు దిగినట్లే, డౌన్ అయినట్టే, డీప్రమోట్ అయినట్టే, డీగ్రేడ్ అయినట్టే నువ్వు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి మాట, ఒకటి, అధికమైన ఆకలి వేసినటువంటి, ఆకలితో చచ్చిపోబోతున్నాను అని చెప్పినటువంటి ఆ వ్యక్తి, తప్పిపోయిన కుమారుడు. చెప్పావా, మంచి వాక్యం విని చాలా రోజులైంది, సహవాసానికి వెళ్ళి చాలా రోజులైంది, ఆత్మీయ ఆకలితో ఉన్నాను, తట్టుకోలేకున్నాను అని ఎప్పుడైనా అనుకున్నావా? ఏ విధంగా భౌతికమైన ఆహారం సేవించకపోతే నువ్వు చనిపోతావో, అలాగే ఆత్మీయ ఆహారం తీసుకోకపోతే నువ్వు చనిపోతావు. ఆత్మకు బలాన్ని ఇచ్చేది ఆత్మీయమైన ఆహారం, శరీరానికి బలాన్ని ఇచ్చేది శారీరకమైన ఆహారం. వాక్యము నీ ఆత్మకు బలాన్ని ఇవ్వాలి. ఈ వాక్యాన్ని నువ్వు వ్యక్తిగతంగా చదవచ్చు, ధ్యానించవచ్చు, వినొచ్చు. అదే సమయంలో సహవాసానికి వచ్చి మీ సంఘ కాపరి లేదా మీ సంఘంలో దేవుజనుల యొక్క ప్రసంగాలు విని వాళ్ళకి దేవుడు అందించినటువంటి ఆత్మీయ మన్నాని, వాళ్ళకి దేవుడు అందించినటువంటి ఆత్మీయ ఆహారాన్ని వాళ్ళు వడ్డిస్తుండగా నువ్వు తినొచ్చు. అనగా నీ సంఘ కాపరి ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఆత్మీయ తల్లిలాగా, తండ్రిలాగా నీకు ఆత్మీయ ఆహారాన్ని వడ్డిస్తున్నప్పుడు తిని తృప్తిగా దేవునికి స్తోత్రం అని చెప్పాల్సిన వాడిగా ఉండాల్సింది. పోయి కొంతమందికి వాక్యం చెప్తుంటే నిద్ర వస్తుంది, ఆవలింతలు నిద్రపోతుంటారు, కళ్ళు తెరిచి కళ్ళు మూసుకొని స్తోత్రం స్తోత్రం చెప్తున్నట్టు అంటుకుంటారు, మళ్ళీ తర్వాత నిద్రలో జారిపోతుంటారు, కునుకు తీస్తుంటారు. ప్రసంగం అనేది వాళ్ళకి ఎలా ఉంటుందంటే జోలపాటలాగుంటుంది. ప్రసంగం అయిపోయి చివరి ప్రార్థన అయిపోయి ఆమెన్ అని చెప్పినప్పుడు కళ్ళు తెరుస్తారు, అందరూ ఆమెన్ అన్నప్పుడు కళ్ళు తెరుస్తారు. దేవుని సందేశము నీకు ఒక జోలపాటలాగా ఉండకూడదు. నీకు ఆత్మీయ జీవాన్ని అనుగ్రహించేటువంటి ఆహారంగా మారాలి. దానికోసం తప్పించాలి. ఒకటి, ఆకలితో చచ్చిపోబోతున్నాను అని చెప్పినాడు ఒక మనిషిని మనం చూస్తున్నాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 24వ వచనంలో మనం జ్ఞాపకం చేస్తే, జ్ఞాపకం చూసుకుంటే 24వ వచనము, ఈ నా కుమారుడు తప్పిపోయి మరలా బతికాడు లేకపోతే తిరిగి వచ్చాడు, కాబట్టి మనము తిని సంతోషించుదము. లెట్ అస్ ఈట్ అండ్ రిజాయిస్ అది తండ్రి చెప్పింది. వెంటనే మ్యూజిక్ స్టార్ట్ అయింది, వెంటనే డ్యాన్స్ స్టార్ట్ అయింది, వెంటనే విందు స్టార్ట్ అయింది, వెంటనే సర్వింగ్ స్టార్ట్ అయింది. చూడండి, ఆ ఇంట్లో పని వాళ్ళు భోజనం చేయడం ఆరంభించారు, ఆ ఇంటికి పిలువబడిన అతిథులందరూ భోజనం చేయడం ఆరంభించారు, ఆకలిని తీర్చుకున్న వాళ్ళు కొంతమంది ఆ ఇంట్లో ఉన్నారు, ఆ ఇంటికి వెలుపల ఆకలితో సస్తున్న ఒక మనిషి ఉన్నాడు, ఆ ఇంట్లో శ్రేష్టమైనది, అక్కడ రాయబడినది మాట, కొవ్విన దూడను, వెల్ ఫెడ్ కాఫ్ అని ఇంగ్లీష్లో ఒక తర్జుమాలు రాయబడి, అనగా బాగా పోషించబడినటువంటి, కార్న్ ఫెడ్ కాఫ్ అనగా బాగా ధాన్యంతో లేకపోతే పచ్చికతో పోషించబడినటువంటి, పెంచబడినటువంటి, బలిసినటువంటి ఒక దూడ. అంటే దాని అర్థం ఒక శ్రేష్టమైన ఆహారం, తాజా ఆహారం, కుళ్ళిపోయింది కాదు, పాచిపోయింది కాదు. ఈరోజు మన హోటల్లో కుళ్ళిపోయినవి, పాచిపోయినవి 10 రోజుల క్రితం ఉన్నాయి, 20 రోజుల క్రితం ఉన్న ఆహారం పెడుతున్నారు. మన అధికారులు తనిఖీలు చేసి వాటిని సీజ్ చేస్తున్నారు, అవి వేరే విషయాలు. లోకమిచ్చే ఆహారము తాజా ఆహారం ఇవ్వదు. లోకమిచ్చేది కుళ్ళిపోయింది, పాచిపోయింది, కంపు కొట్టేది ఇస్తుంది. కాకపోతే దానికి కోటింగ్ లేసి, దానికి రంగులేసి, దాన్ని కొద్దిగా సెగలు గక్కేటట్టు, పొగలు గక్కేటట్టు చేసి ఇస్తుంది. అంతవరకే పాడైపోయిన ఆహారాన్ని కూడా వాళ్ళు తెలివిగా మన చేత తినిపించగలుగుతున్నారు. ఎల్లూరు పట్టణంలోనే కాదు, చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది పరిస్థితి. కుళ్ళిపోయిన దానికి, ఆహారము కాని దాని కొరకు మనం రూకలిస్తున్నాం. ఆహారం కాదు, ఫుడ్ కాదు,
ఐస్ క్రీమ్ ఆహారం కాదు, దానికోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఇంకా కొన్ని పదార్థాలు, కిళ్ళీలు లేకపోతే పాన్ పరాగులు, గుట్కాలు, సిగరెట్లు, ఇవన్నీ ఆహారం కాదు. ఆహారము కాని దాని కొరకు మనము దేవుడు మనకిచ్చినట్టు అమూల్యమైన ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. బలమైన ఆహారం తీసుకోండి, తినండి, శక్తిగా ఉండండి. ఇవి లేకుండా కేవలం ఎంతసేపటికి మాంసాహార ప్రియులుగా మారి ఎంతసేపటికి మాంసాహారం మీద అపేక్ష కలిగి ఉన్నట్లయితే, ఇస్రాయేల్ ప్రజల్లాగా మాంసాపేక్ష కలిగి ఉన్నట్లయితే అరణ్య యాత్రలో మీరు సంహరించబడతారు. మాంసాహారిగాను అధికమైన తిండిబోతుగా దయచేసి మారొద్దు. నీవు తిండిబోతు అయితే నీ గొంతు కత్తిపెట్టుకోమని దేవుని వాక్యంలో రాయబడింది. సరే, ఏదేమైనప్పటికీ రెండో విషయం మనం ఆలోచిస్తున్నాం. అక్కడ కొంతమంది ఉన్నారు, ఎంతమంది నంబర్ అనేది ప్రాముఖ్యం కాదు, ఆకలి తీర్చుకున్నవాళ్ళు. అద్భుతమైన ఆహారము చేత, రుచికరమైన ఆహారము చేత, ఆరోగ్యకరమైన ఆహారము చేత తమను బలపరుచుకున్నవాళ్ళు. తండ్రి ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారం, తండ్రి ఇంట్లో ఆరోగ్యకరమైన బోధ, హితబోధ ఉంటుంది. లోపలికి వెళ్తే బయటికి, లోపల నుంచి బయటికి వెళ్తే దుర్బోధ ఉంటుంది. నీ ఆత్మను పాడు చేసేటువంటి కొరుకుడు పుండు లాంటి, క్యాన్సర్ పుండు లాంటి, నీ బాడీని మొత్తాన్ని స్పాయిల్ చేసేటువంటి ఆహారం లోకంలో ఉంది. లోకములో ఉన్న ఫిలాసఫీ, లోకములో ఉన్న సైకాలజీ, లోకములో ఉన్న రకరకాల శాస్త్రాలు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. ఈ శాస్త్రాలు పాడు చేస్తున్నప్పుడు దేవుని వాక్యం నిన్ను పోషించి అది పాలలాగా, అది అన్నంలాగా, బలమైన ఆహారం అనగా మాంసంలాగా మారి నిన్ను బలపరుస్తుందనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, మనం ఆలోచించిన విషయం ఆకలితో చచ్చిపోబోతున్నటువంటి తప్పిపోయిన కుమారుడు. రెండవది, ఆకలి తీర్చుకొని అనగా సమృద్ధిగా ఆహారాన్ని తిని, బా చాలా రోజుల తర్వాత మంచి భోంచేసామండి అన్నట్టుగా అలసిపోయినటువంటి పనివాళ్లే, కానీ వాళ్ళు ఆహారాన్ని తిని ఆనందించిన వాళ్ళు. దేవుని వాక్యాన్ని విని ఆనందించావా ఎప్పుడైనా? పాత రోజులాట మీటింగులకు వెళ్ళేసి తిరిగి వెళ్తున్నప్పుడు జనాలు దేవుని మాటలు విని, బా ఎంత అద్భుతంగా వాక్యం చెప్పారండి, దేవుని కృప ఇంత అద్భుతంగా ఉంటుందా, దేవుని ప్రేమ ఇంత అద్భుతంగా ఉంటుందా, అమ్మో దేవుడు గొప్పవాడండి అని అనుకునేవాళ్ళంట మార్గ మధ్యలో. కానీ ఈ రోజుల్లో కూడికలకు వెళ్ళేసి తిరిగి వెళ్ళేటప్పుడు, బో ఆ స్టేజ్ వేశారండి, అదిరిపోయిందండి స్టేజ్, ఆ లైటింగ్ అదిరిపోయిందండి, బో ఆ పబ్లిసిటీ అదిరిపోయిందని అంటున్నారు. ఎవరు ఇప్పుడు దేవుని కృప గురించి మాట్లాడడం లేదు, దేవుని కార్యాల గురించి మాట్లాడడం లేదు, సువార్తను గురించి మాట్లాడడం లేదు, కృపను గురించి మాట్లాడడం, ఎంతసేపటికి భౌతికమైన వాటి గురించే మాట్లాడుతున్నారు. అది పోయిన శతాబ్దాల్లో వాటికి, ప్రస్తుతం ఉన్న వాటికి తేడా. మన కూడికలు మొత్తం ఆడంబరాలతో కూడుకున్నాయి, కానీ ఆత్మీయత ఏమాత్రం లేనటువంటి ఆశీర్వాదపు కూడికలు మనవి. ఎవరినో తప్పు పట్టాలనో విమర్శించాలనే మాట్లాడలేదు, వాస్తవం మాట్లాడుతున్నాను. ఎక్కడ చూసినంత హడావిడి, ఆర్భాటం తప్పితే ఏం లేదు, పైన పొటారం లోన లొటారం అన్నట్టుగా ఉంది మన వ్యవహారాలు, మన కూడికల పరిస్థితులు. అందుకని చెప్తుంటా నేను, సువార్త లేని సువార్త కూడికలు, స్వస్థతలు లేని స్వస్థత కూడికలు, ఉజ్జీవం లేని ఉజ్జీవ కూడికలు, పేర్లు మాత్రం ఏ, కానీ ఆ అనుభవాలు లేనటువంటి కూడికలు. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చేద్దాం. మూడవదిగా ఒక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మూడవ వ్యక్తి ఎవరు ఏంటి అని మనం గమనిస్తే 32వ వచనంలో మనం గమనిస్తే, ఈ ఉపమానం యొక్క ప్రత్యేకత ఏంటంటే, పెద్ద ఉపమానం, మొదటి రెండు ఉపమానాల కన్నా పెద్ద ఉపమానం, అదే సమయంలో అసంపూర్ణంగా మిగిలినటువంటి ఇన్కంప్లీటెడ్ పారబుల్. మిగతా పారబుల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, కానీ ఈ పారబుల్ మాత్రం కంప్లీట్ కాలేదు. అది ఎలా ముగించబడిందంటే, తండ్రి బయటకు వచ్చి, నా కుమారుడా రారా లోపలికి, నాయన రా లోపలికి అని బతిమిలాడడంతో ఈ ఉపమానం ముగించబడింది. ఈ ఉపమానం ఎందుకు యేసు ప్రభు దాన్ని కంప్లీట్ చేయలేకపోయాడో ఏంటో మరి మనకు తెలియదు. వాటి కారణాల్లోకి, వివరాల్లోకి మనం వెళ్ళలేదు, కానీ మనం ఆలోచించాల్సిన విషయం, ఒక వ్యక్తి పొలం నుంచి వచ్చాడు, పెద్ద కుమారుడు, అనగా తండ్రికి ఉన్నటువంటి ఇద్దరు కుమారుల్లో జ్యేష్ఠ కుమారుడు పొలం నుంచి వచ్చాడు. పొలం పనిచేసిన వాడికి ఆకలి ఉంటుంది, బయట పనిచేసి వచ్చిన వానికి ఆకలి ఉంటుంది, బయట తిరిగి వచ్చిన వానికి ఆకలి ఉంటుంది. కానీ
ఇతన్ని మనం గమనిస్తే ఆకలి చచ్చినవాడు, అసూయ పడినవాడు, ఆవేశపడినవాడు, అపనిందలు వేసినవాడు, వీడి ఇది వాడి పరిస్థితి. ఆత్మీయ రోగి వాడు, వాడికి ఆకలి లేదు. నా తమ్ముడు వచ్చాడా, అయ్యో పోనీలేండి, మా తమ్ముడు వచ్చాడు, ఇంతకాలానికి వాడిని చూస్తాను తమ్ముడు అని లోపలికి పరిగెత్తుకుని వెళ్ళి భోంచేస్తున్న తమ్ముడిని కౌగులించుకొని ముద్దు పెట్టి, ఏరా ఎందుకు వెళ్ళావురా, బుద్ధి లేనుడా, చూడు నాన్న నీ మీద ఎంత బెంగ పెట్టుకొని బలహీనమైపోయాడు అని చెప్పాల్సిన వాడు బయటే ఉండిపోయాడు, వెలుపట చీకటిలోనే. లోపలి ఆనందములో ప్రవేశించకుండా, లోపలి విందులో ప్రవేశించకుండా వెలుపల చీకటిలో ఉన్నటువంటి ఆ విచిత్రమైన వ్యక్తిని గురించి నాకు ఎంతో విషాదంగా ఉంది. మనం ఆలోచిస్తున్న మూడో విషయం, ఆకలి చచ్చిపోయింది. ఏంటి ఆకలి చచ్చిపోవడం అంటే ఏంటి? మనం సాధారణంగా ప్రతిరోజు 1 గంటకు భోంచేసేవాళ్ళం అనుకుందాం, కానీ ఆ రోజు భోజనం చేయడానికి వీలు పడలేదు, 4 అయింది, ఇక ఆహారం తినలేము, మనం అన్నం తినలేము. కారణం ఏంటంటే టైం దాటిపోయింది, ఆకలి చచ్చిపోయింది. బాగా ఆకలి వేసినప్పుడు తింటే తినగలం, కానీ ఆకలి ఇప్పుడు ఎందుకులేండి, 2 పూటలు కలిపి సాయంత్రానికి బాగా బలంగా తింటాంలే అని అనుకుంటాం. ఆకలి చచ్చిపోయింది. పరిస్థితులను చూచి, ఆత్మీయ వాతావరణాన్ని చూచి, ఆ ఆనందాన్ని చూచి, ఆ వేడుకను చూచి ఆకలి చచ్చిపోయినటువంటి ఒక వ్యక్తి, ఆత్మీయుడని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి ఆ పెద్ద కుమారుడు. పాటలు పాడితే ఇష్టం లేదు, సాక్ష్యాలు చెప్తే ఇష్టం లేదు, ఏదో పోవాలి, ఆచారంగా పోవాలి, కూర్చొని రావాలి, అందరికన్నా ఏదైనా ప్రత్యేకంగా చేస్తే అవసరమా, అది ఎవరు ఆమెకు అవసరమా, అది అతనికి అవసరమా అని ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉన్నారు. మనం ఆలోచిస్తున్న విషయం, నువ్వు ఇలాగున్నావా, ఆకలికి చచ్చిపోబోతున్న వ్యక్తిలాగున్నావా, లేదా ఆకలి తీర్చుకున్న వ్యక్తుల్లాగా, లేకపోతే అతిథుల్లాగా, లేకపోతే ఆ ఇంట్లో పనివారులాగా ఉన్నావా, లేదా ఆకలి చచ్చిపోయినటువంటి ఆ ఆత్మీయ వేషధారిలాగా ఉన్నావా, ఎవరిలాగా ఉన్నావు? అందుకనే ప్రశ్న, మన టైటిల్ అదే, ఆకలి ఉందా, ఆత్మీయ ఆకలి ఉందా, దేవుడు అనుగ్రహించిన ఆహారాన్ని భుజించి స్తోత్రం చెప్పి భుజిస్తున్నావా, లేదా చికెన్ లేదే, మటన్ లేదే, పలాని ఫ్రై లేదే, రోస్టు లేదే అని సనుక్కుంటూ గొనుక్కుంటూ, ఇస్రాయేల్ ప్రజలు కూడా సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నారు, ఈ మన్నా తప్ప మాకేం కనిపించడం లేదు, 40 సంవత్సరాలుగా తిని తిని ముఖం మొత్తింది, ఈ చవి సారము లేని ఆహారం ఏంటిది అని విసుక్కున్నారు. మొదట్లో తిన్నప్పుడు అద్భుతంగా ఉందని, తేనెలాగుందని దంచి, లేకపోతే రకరకాలుగా అప్పాలు చేసుకొని తిన్నారే, కొత్తిమీర గింజల్లాగుందని, తేనెలాగుందని చెప్పుకున్నారే, తిన్నారే ఆరంభంలో, తర్వాత కొంతకాలానికి అది నూనెలాగా ఉందని చెప్పారే, తర్వాత తేనెలాగా ఉన్నది నూనెలాగా మారిపోయి, తర్వాత రుచి పచి లేని ఆహారం, చవి సారము లేని ఆహారం అన్నారే. 40 సంవత్సరాల్లో ఒకే ఆహారాన్ని గురించి 3 విధాలుగా మాట్లాడిన వాళ్ళు వాళ్ళు. చూడండి విచారకరం, మొదట్లో బాగుంది అంటారు, తర్వాత రాను రాను దాని గురించి కంప్లైంట్, మాకు మాంసం కావాలి, మాకు వెజిటేరియన్ ఫుడ్ వద్దు, మాకు నాన్ వెజ్ ఫుడ్ కావాలి అని తిరుగుబాటు. పిల్లల మనస్తత్వం కలిగినటువంటి మన పితరులను ఒకసారి ఆలోచించండి, పిల్లల మనస్తత్వం అది. దేవుడిచ్చింది శ్రేష్టమైంది, ఆకాశ ధాన్యం ఇస్తే భూలోక ధాన్యం కోసం తాపత్రయపడుతున్నారు, దేవదూతల ఆహారాన్ని వాళ్ళకి అనుగ్రహిస్తే ఈ లోకంలో మనుషులు తినేటువంటి ఆహారం కోసం, ఇతర దేశాల వాళ్ళు దేశాల ప్రజలు భుజించే ఆహారం కోసం తాపత్రయపడ్డారు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచిస్తున్న విషయాలు, నీకు ఆకలి ఉందా, ఒక స్ట్రైట్గా, ఒక సూటిగా, ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఈ కార్యక్రమం ద్వారా అడుగుతున్నాడు. ఇదేం ప్రశ్న, ఆకలి ఉందని బైబిల్ ఎవరు నేను అడిగారా, ఎప్పుడు అడిగారు, ఎందుకు అడిగారు అని హేతువాదిలాగా ప్రశ్నించకు. కానీ పరిశుద్ధాత్ముడు ఈ మాటలు వింటున్నప్పుడు అతడు ఆశపడ్డాడు, తినాలని ఆశపడ్డాడు. మా మామయ్య గారు, లేకపోతే మా పెద్దలు, మా నాన్నగారు వాళ్ళు, మేమప్పుడు ఒకప్పుడు తినాలనుకున్నాం, ఆకలేసింది, యవన కాలం ఉన్నాం, తినాలి అనుకున్నప్పుడు మాకేం దొరకలేదు, ఇప్పుడు మాకు దొరికినప్పుడు మాకు తినలేని పరిస్థితి. చాలామందికి దొరుకుతున్న సమయంలో షుగర్లు, బీపీలు, ఏమి తిన్నా కానీ అధికంగా తిన్నా చచ్చిపోయే పరిస్థితి, ఆహారం తింటేనే చచ్చిపోయే పరిస్థితి. వీళ్ళ వీళ్ళ మీద దాడి చేయడానికి, వీళ్ళని అంతం చేయడానికి ఆయుధాలు అవసరం లేదు, ఆహారంతో చంపచ్చు ఈ రోజుల్లో ప్రజల్ని. షుగర్ పేషెంట్లకి మంచి స్వీట్లు పెట్టామనుకో, చచ్చి ఊరుకుంటాడు. బీపీ పేషెంట్లకి మంచి సాల్ట్, ఆహారంతో చంపచ్చు అండి ప్రజల్ని.
అంటే ఇదేదో ఆహారం ఆయుధంగా చేసి మాట్లాడుతున్నాడు అనుకోవద్దు. నా మాటల యొక్క ఉద్దేశం, ఆకలి ఉందా నీకు ఆత్మీయంగా? ఆత్మ సంబంధమైన ఆకలి లేకుండా అనారోగ్యంగా రోగిగా మారావేమో, పెద్ద కుమారునిలాగా మారిపోయావేమో. మనం ఆలోచిస్తున్నమాట, ఆకలితో చనిపోబోతున్నటువంటి ఒక మనిషిడు, అదే చిన్న కుమారుడు, ఆకలి తీర్చుకున్నటువంటి కొంతమంది. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? మూడు గుంపుల ప్రజల్ని, మూడు విధాలైన ప్రజల్ని నేను మీకు ముందుంచాను. ఆకలితో చచ్చిపోబోతున్నట్టు, ఏది దొరికినా తినడానికి, ఆకలి రుచి ఎరగదంట. ఆకలి లేనాడు అది బాగాలేదు, కారం ఎక్కువ, పులుపు ఎక్కువ, తీపి ఎక్కువ అంటాడు. ఆకలి వేసిందనుకోండి, వాడికి ఏది దొరికినా కానీ, గంజి దొరికినా, సద్దనం దొరికినా సంతోషంగా తింటాడు. కానీ కడుపు నిండిన వాడికి పంచభక్ష పరమాణాలు దొరికినా, ఏంటి అది బాగాలేదే, ఇది బాగాలేదే అని వాడు నిందలు వేస్తుంటాడు. ఆకలి చచ్చిపోయిన విధంగా అధికమైన ఆకలితో ఉన్నావా? ఆహారం కోసం వెతుకుతున్నావా? రెండో విషయం, మనం ఆలోచించిన విషయం, ఆకలి తీర్చుకున్నటువంటి కొంతమంది, నువ్వు కూడా దేవుని సంఘానికి వచ్చి నీ ఆత్మీయ దాహాన్ని, ఆత్మీయ ఆకలిని తీర్చుకోవాలి. తీర్చుకున్నావా? ఆత్మీయ ఆహారము లేకపోతే భుజించక, ఆత్మీయ ఆకలి తీర్చుకోక, ఆత్మీయ దాహం తీర్చుకోక నువ్వు ఉన్నట్లయితే, నువ్వు ఒక ఆత్మీయ రోగిగా ఉంటూ, ఆత్మీయ రోగిగా ఉండి ఉండి ఆత్మీయంగా చచ్చిపోతావు. అది నీ పరిస్థితి. అలా ఉన్నట్లయితే ఆత్మీయ రాజ్యంలో, దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. మూడో విషయం, మనం ఆలోచించినట్టు విషయం, ఆకలి చచ్చిన వాళ్ళలాగా ఉన్నావా? ఎప్పుడు అడిగినా ఏమి లేదు, ఆకలి లేదండి, ఆకలి లేదండి అంటున్నావా? లేదు, ఆకలి వేస్తుంది, తిందాం రండి, మనము తిని సంతోషపడదాము. ఆకలి ఉందా నీలో? రండి, దేవుని వాక్యం భుజించడానికి రండి, టీవీ కార్యక్రమాలు వినండి. టీవీ కార్యక్రమం ఆన్ చేసి ఛానల్ చేతిలో పట్టుకొని, రిమోట్ చేతిలో పట్టుకొని ఛానల్ మార్చుకుంటూ కూర్చునే విశ్వాసిలాగా ఉన్నావా? వద్దు, అలా ఉండద్దు. ఇదిగో ఈ ఛానల్లో, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన హెచ్చవలసినది కార్యక్రమం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని భావించి ఆ కార్యక్రమం చివరి వరకు నువ్వు దీన్ని అలాగే ఛానల్ మార్చకుండా నువ్వు విను, దేవుని దీవెనలు పొందు. నీకు ఆకలి ఉందా? మరొకసారి అడుగుతున్నాను, నీకు ఆకలి ఉందా? లేకపోతే ఆకలితో చచ్చిపోబోతున్నావా? ఆకలి తీర్చుకున్నావా? ఆకలి చచ్చిన వాళ్ళలాగా ఉన్నావా? తప్పిపోయిన కుమారుడిలాగా ఉన్నావా? పెద్ద కుమారుడిలాగా ఉన్నావా? ఆకలి తీర్చుకున్నటువంటి అతిథుల్లాగా ఉన్నావా? ఆకలి తీర్చుకున్న వ్యక్తిగా, అనుదినము నీ ఆకలి తీర్చుకునేటువంటి వ్యక్తిగా, అనుదినము ఆత్మీయ ఆహారాన్ని, ఆత్మీయ మన్నాన్ని భుజించే వ్యక్తిగా నువ్వు ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది, ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమాల ద్వారా మీరు బలపడుతున్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ, మీ యొక్క ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటాయని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించండి, మీకు తెలిసిన వారు కూడా కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఇంకను ఈ యొక్క ఆత్మీయ మేళ్ళు మీరు ఈ యొక్క కార్యక్రమం ద్వారా పొందుతున్నట్లయితే, ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు కార్యక్రమం ప్రసారం అవబోతున్నది కనుక వీక్షించండి. ఇంకను ఇతరులకు పరిచయం చేయండి, ఆత్మీయ మేళ్ళు పొందండి. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయండి. వాక్యంలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయాల్సిందిగా మనవి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.